क्षीरसमुद्रराजतनियां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां अन्दरिकी नमस्कारं ఈరోజు మనము 19/1/2018 శుక్రవారం ఉన్నటువంటి పంచాంగ వివరణ ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుద్ధపక్షము అనగా శుక్లపక్షము, విద్య మధ్యాహ్నం 12:22 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతోంది. ఈరోజు ధనిష్ట నక్షత్రం రాత్రి 3:28 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతోంది. వర్జము ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమై ఉదయం 7:12 వరకు వ్యాప్తిగా ఉన్నదనే విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తం ఈరోజు 2 పర్యాయాలు ఉంటున్నది. ఉదయం 8:57 నుంచి 9:42 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:40 నుంచి 1:25 వరకు, అమృత ఘడియలు సాయంకాలం 4:00 నుంచి 5:45 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు రాహుకాలం ఉదయం 10:54 నుంచి 12:18 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలు రెండింటినీ కూడా సమీకరణ చేసుకుని మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఇతరుల సహకారం లేకపోవడం వల్ల అనవసరమైనటువంటి పనులలో జాప్యత, లేనిపోని విషయాలు తలదూర్చడము, అనవసర అవమానాలు, లేనిపోని ప్రమాదాలని కొని తెచ్చుకునే అవకాశము, మద్యపానాన్ని సేవించి వాహనం నడపడము దానివల్ల ప్రమాదము, అనవసర ప్రయాణాలు, అధికమైనటువంటి ధన ఖర్చు, అంటే ముఖ్యంగా ఏదైనా పనికి మాలిన వస్తువుని కొనుగోలు చేసి దానిలో ధనాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని గొప్పతనానికి మీరు చేసేటువంటి అధిక ఖర్చు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేసేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. అనవసర ఖర్చుల్ని నియంత్రించే ప్రయత్నాన్ని చేయండి. మాట దురుస్తడం వల్ల కూడా మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చుకుంటారు. లేనిపోని విషయాలు తలదూర్చకండి. ఇద్దరు వ్యక్తుల మధ్య పూచికత్తుగా ఉండకండి. భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశము, పెద్దలకు అనగా మీ కుటుంబ సభ్యులకు అవమానం చేసేటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ రాశి సమాచారాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. లేనిపోని విషయాల్లో తలదూర్చకపోవడము, అన్య పురుష అన్య స్త్రీ పరిచయం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. అందులో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాంతులు కూడా స్వల్ప అనర్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పై అధికారుల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా హోటలు, నీటితో చేసేటువంటి వ్యాపారస్తులు, ఐస్ సంబంధ వ్యాపారస్తులు, టెక్నికల్ అనగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని అమ్మడం కొనడం చేసేటువంటి వ్యాపారస్తులు కూడా నష్టం చవిచూసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపారాలని కొంతవరకు నియంత్రణగా చూసిన ప్రయత్నం చూసుకోండి. లేదా మీ సొంత పరిశీలన మాత్రమే మిమ్మల్ని ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వాళ్ళు విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబట్టడం లేదు. అనవసరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక సంవత్సరం పాటు విద్యా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శ్రద్ధను అలాగే స్వయం కృషితో మీ యొక్క పట్టుదలతో ముఖ్యంగా అన్ని పరీక్షలు కూడా విజయాన్ని సాధించేటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త వహించడం చాలా మంచిది. అనుకోని ఆకస్మిక ధన నష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని వాయిదా వేయకుండా ఈరోజు పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:00 నుంచి 8:00 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, అనుకోని పనులు కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశము, విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అనుకూలమైన స్థితి కొనసాగుతోంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశము,
అనుకూలవంతమైన వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా లభించడం వల్ల నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థానికంగా బదిలీ అయ్యేటువంటి అవకాశము, ఆ బదిలీలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి శుభస్థితి కనబడుతోంది. ఈ రాశి వారిలో దూర విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతికూలమైన పరిస్థితిని కూడా అధిగమించి శుభమైనటువంటి వాతావరణంలో ఆనందంగా ఉంటారు. తప్పనిసరైన పరిస్థితుల్లో కొంత ధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి కొంత అవమానాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న వారు కొద్ది కాలం వెయిట్ చేసి తర్వాత మాత్రమేటువంటి వ్యాపారాన్ని మొదలుపెట్టండి. తద్వారా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. నూతన వస్తువానాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, బంధుమిత్రుల సమాగమము, అనుకూలవంతమైనటువంటి కొన్ని ఉత్తమమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉంటారు. విదేశీయానంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు చేయడము, ఇది ఆధ్యాత్మికంగా పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక సదస్సులలో పాల్గొనే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకూలంగా ఉంటవుతుంది. శుభమైనటువంటి వార్తలు అనేకం వినడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలమైన శుభస్థితి ఏర్పడినప్పటికీ మధ్యాహ్న సమయంలో 2 నుంచి 3 మధ్య కాలంలో వాహన ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వినియోగించుకోండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4 నుంచి 5 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్యము, స్వల్పమైన అవమానాలు, స్వల్ప ఆర్థిక నష్టము, ఈ 3 కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. స్వల్పమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు దత్తాత్రేయ స్వామి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయడము, హనుమంతుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల అనుకూలమైన శుభస్థితి ఏర్పడుతోంది. దూరపు బంధువుల నుంచి శుభవర్తమానాన్ని వింటారు. నూతన గృహ సంబంధ విషయాల్లో కొనుగోలు చేసేటువంటి అవకాశము, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక పరిస్థితి, దాదాపుగా కొంతవరకు స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. దానివల్ల నష్టాలు సంభవించే అవకాశాలున్నాయి. దేశ విదేశాలలో కూడా ఉన్నత విద్యాభ్యాసం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ ప్రయాణం చేయవచ్చును. ఉద్యోగం కోసం మాత్రం ప్రయాణం చేయడం వల్ల అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగంలో అపశ్రుతులు దొరికే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వాహన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేయడానికి మరికొంత సమయం తీసుకోవడం చాలా మంచిది. అలాగే దాదాపుగా ఆరోగ్య విషయంలో కొంతవరకు స్వల్పమైనటువంటి ఇబ్బందులు, అనగా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బంది, అసిడిటీ కానివ్వండి, అజీర్ణ సంబంధమైనటువంటి విషయంలో కానివ్వండి కొంత అనారోగ్యం కనబడుతోంది. వైద్యుని సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తారు. ఈ రాశి వారికి దగ్గర ప్రయాణాలు అనుకూలంగా ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి కొనసాగుతోంది. తప్పకుండా ప్రమోషన్ ప్రాప్తించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల నుంచి రుణ సౌకర్యం పొందాలన్న వారికి కొంత నిరాశ కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు కాకుండా మరొక రోజు మీకు రుణ సౌకర్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఈ రాశి వారిలో మానసికమైనటువంటి సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారు దత్తుడి అష్టోత్తర నామాన్ని కూడా పారాయణ చేసుకోవడం చాలా అనుకూలత ఉంటుంది. శని యొక్క గ్రహం అష్టోత్తర నామాన్ని కూడా పారాయణ చేయండి. అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారి విద్యార్థులు శ్రమాధిక్యత వల్ల మాత్రమే సంపూర్ణమైనటువంటి విద్యా సంబంధ విషయాల్లో అభివృద్ధిని కొనసాగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి మధ్యాహ్నం 3:05 నుంచి 4:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, అనుకోని ప్రయాణాలు, ప్రయాణాల్లో అపశ్రుతి దొరకడము, విద్యార్థులకు కూడా నష్టము, ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి పనిభారము, లేనిపోని ఇబ్బందులు, అనుకోని చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి ఆకస్మిక బదిలీలు ఉంటాయి. దానివల్ల మనోవిచారం ఎక్కువవుతోంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. దేశ విదేశాల పర్యటన కూడా అనుకూలంగా లేదు. లేనిపోని ఇబ్బందులు గడుగుతారు. ఈరోజు కాకుండా మరొక రోజు అటువంటి ప్రయాణాలు పెట్టుకోవడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్కు, ఇనుము, మద్యపానము, బంగారం పైన పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర నష్టము సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా రాశి వారిలో దగ్గర ప్రయాణాలు కూడా అలసలు గురవుతారు. లేనిపోని అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వస్తువును చేజార్చుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. నోరును అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అనుకూలవంతమైనటువంటి ఆహారాన్ని తినండి. లేనిపోని అనవసరపు ఆహారపు అలవాటును పెంచుకోవడం వల్ల అజీర్ణ సంబంధమైనటువంటి లేదా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. ఆరోగ్యం కొంత మందగమనంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారిలో
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర వ్యక్తులకి తెలియని వ్యక్తులకు పరిచయం పెంచుకోకండి. తెలియని వ్యక్తులకి మీ రహస్య సమాచారాన్ని ఇవ్వకండి. అలాగే అనవసర వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడం వల్ల కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఏమాత్రం కనబడటం లేదు. బంధుమిత్రుల సమాగమం ఉన్నప్పటికీ మౌనంగా ఉండండి, లేదా వారికి దూరంగా ఉండండి. లేనిపోని అవమానాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు రాముల వారి అష్టోత్తర నామాన్ని, కృష్ణుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలమైన శుభపరిణామాలు కలగడానికి తప్పకుండా ఆధ్యాత్మిక చింతన ఒక మార్గంగా ఉపయోగించుకోండి. తత్ఫలితంగా అనుకూలవంతమైనటువంటి సమస్యల నివారణ కూడా మీకు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:36 నుంచి 2:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వచ్చేటువంటి అవకాశము, తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, బంధుమిత్రులు ఆనందంగా గడుపుతారు, సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఇంతకు ముందున్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి, సంపూర్ణమైనటువంటి విదేశీ అనుయోగ్యత అనుకూలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగాన్ని ప్రాప్తించేటువంటి అవకాశము, పిల్లల విషయంలో అనుకూలవంతమైనటువంటి శివస్థితి, వివాహ సంబంధ విషయాల్లో అనుకూలవంతమైనటువంటి వరుడు కానీ వధువు కానీ లభించేటువంటి అవకాశము, పెద్దల సమక్షంలో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి శుభతరణంగా కూడా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి నూతనమైనటువంటి వస్తు ఆనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. బంగారము లేదా గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. బంధుమిత్రుల సమాగమంలో అనుకూలవంతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఏదైనా సంఘంలో కానీ రాజకీయాల్లో కానీ మంచి పదవి లభించేటువంటి అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తోంది. విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం అనుకూలంగా ఉంటుంది. స్వదేశంలో విద్యార్థులు కూడా అనుకూలవంతమైనటువంటి ఉత్తమ ఫలితాలు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్న వారికి అధికమైనటువంటి ప్రమోషన్ లభించేటువంటి అవకాశము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశానుయోగ్యత లేదా డబుల్ ప్రమోషన్ ప్రాప్తించే అవకాశము, రాజకీయంగా మంచి ఎదుగుదల ఉంటుంది, పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, అత్యధికమైనటువంటి ప్రమోషన్ లభించే అవకాశము, ఆర్థిక ప్రయోజనాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఉత్సాహవంతమైనటువంటి విందు వినోదాలలో పాల్గొనడము, వివాహాది శుభకార్య చర్చల్లో పాల్గొంచుకోవడము, శుభకార్యానికి మీరు అనుకూలవంతమైనటువంటి శుభస్థితిలో కొనసాగడము, అనగా మీరు ఆ పనిలో నిమగ్నమై ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసి పెద్దల మన్ననలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అనుకూలతలు బలంగా ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల విషయంలో అనుకూలవంతమైనటువంటి శుభస్థితి, సంతానం లేని వారికి శుభ సంతాన ప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించినటువంటి శుభ పరిణామాలు అధికంగా ఉంటున్నాయి. ప్రతి పనిలో కూడా ఊహించినటువంటి ఆర్థిక లాభాలు సొంతం చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యము, దేశ విదేశాల యోగ్యత, ఉన్నతోన్నత ఉద్యోగము, అనుకూలవంతమైనటువంటి సంపూర్ణ ఇతరుల సహకారం చేత రుణ బాధలు తొలగిపోతాయి. నూతన గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మంచి బహుమానాన్ని కూడా అనుకూలవంతంగా అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా ఉత్సాహవంతమైన శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి అనుకోని ఆకస్మిక ఆతిథ్యం, విదేశీయాన సంబంధ విషయాల్లో అనుకూలతలు, వృత్తి ఉద్యోగాదుల్లో సంపూర్ణ అభివృద్ధి, ముఖ్యంగా విదేశీయాన యోగ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసి ప్రియుల ఇద్దరు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు, నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశము, విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం కూడా అనుకూలవంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగిపోతాయి. స్థిరాస్తి సంబంధ విషయాల్లో, పంపకాల విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా అధిగమిస్తారు. ఇంతకుముందు ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతల నుంచి, సమస్యల నుంచి బయటపడతారు. ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా అధిగమించి అనుకూలవంతంగా మలుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా సోదరుల చేత ముడిపడినటువంటి కొన్ని సమస్యల్ని అధిగమిస్తారు. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సోదరి సోదరుల విషయంలో కూడా అనుకూలవంత శుభస్థితి, ఉల్లాసవంతమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొనడము, శుభకర చర్చల్లో పాలు పంచుకొని అత్యున్నతమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఏర్పడుతోంది.
ఊహించినటువంటి శుభ పరిణామాలు అధికంగా ఉంటాయి. చాలా ఉల్లాసవంతంగా మానసిక ప్రశాంతంగా ఉంటారు. అన్ని రకాల మంచి ప్రయోజనాలు, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించేటువంటి శుభదినంగా మీకు చెప్తోంది. ఈ రోజంతా కూడా మీకు అత్యున్నతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1-6 అంకెలను అదృష్టవంతులుగా చెప్పబడుతోంది. వీరి ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధర నష్టము, ఉద్యోగంలో అసమానతలు, అవమానాలు పొందేటువంటి అవకాశము, పై అధికారుల ఒత్తిడి వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకునేటువంటి సాహసం చేస్తారు. కొంత ఓపిక వహించండి. అనుకోని ఒత్తిడిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా హనుమత్ చాలీసా పారాయణ చేసుకోవడం చాలా మంచిది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు మీ బదిలీకి అనుకూలించకపోవడం వల్ల ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసేటువంటి స్థితి కనబడుతోంది. లేదా ఒక సంస్థ నుంచి ఒక సంస్థకి మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి పనిలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనర్థాలు చోటు చేసుకుంటాయి. అవమానాలు పొందుతారు. బంధువుల నుంచి, అయిన వారి నుంచే చీత్కారాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మందగమనంగా ఉంటుంది. అనుకోని అతిథి వల్ల లేదా అనర్థాలు కొట్టించుకునే అవకాశము, అన్య స్త్రీ పరిచయం మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా జాప్యం కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో అసమానతలు ఉంటాయి. ముఖ్యంగా ఏవైనా వస్తువును కొన్నప్పుడు అధిక మొత్తాన్ని చెల్లించి మీరు ఆ వస్తువును కొనుగోలు చేస్తారు. లేక అనేక వ్యక్తుల యొక్క సలహాలు విని అనేక విషయాల్లో పెట్టుబడి పెట్టి తీవ్ర నష్టాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా కొంత అసౌకర్యమైనటువంటి దినంగా చెప్పబడుతోంది. కాబట్టి తప్పకుండా హనుమత్ చాలీసా పారాయణము, బుధుడి అష్టోత్తర నామాన్ని పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలుగుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:05 నుంచి 2:49 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక ధన నష్టాలు, భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకునే అవకాశము, స్వల్ప అనారోగ్య సూచన, వాహనం వల్ల ప్రమాదము. అనగా వాహనం వల్ల ప్రమాదం అంటే రోడ్డు మధ్యలో మీ వాహనం ఆగిపోవడం అనేటువంటి ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బయటికి ప్రయాణానికి మొదలు పెట్టండి. ఈ రాశి వారిలో తొందరపాటుతనం వల్ల లేనిపోని అనర్థాలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి దాదాపుగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. ఉన్న సమస్యను ప్రశాంతంగా వారికి వివరణగా చెప్పే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటుతనాన్ని విడరాడండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కాకుండా ప్రేయసీకుల మధ్య కూడా ఎడబాటు తప్పేటువంటి అవకాశం కనబడటం లేదు. జాగ్రత్తగా ఉండండి. పై అనగా పెద్దవారి యొక్క మాటల్ని పెడచన పెట్టకుండా వారి ప్రయత్నాన్ని కొనసాగించండి. వారు చెప్పేటువంటి సూచనలు పాటించండి. అనుకూలమైన శుభస్థితి కలుగుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యాపారం కూడా మంచిది కాదు. దేశ విదేశాల ప్రయాణం కూడా అనుకూలంగా లేదు. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడటం లేదు. అనుకోని అవస్థలు, ఇతర వ్యక్తుల వల్ల మీ విద్యకు ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు ఈ రాశి వారు తప్పకుండా కేతువు, శుక్రుడు, రవి గ్రహ అష్టోత్తర నామాన్ని ఎక్కువగా చదువుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలుగుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1:09 నుంచి 1:52 మధ్యకాలంలోనూ, సాయంకాలం 5:10 నుంచి 5:56 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన, లేనిపోని అనర్థాలు, అగౌరవము, కొంతవరకు మానసికమైనటువంటి ప్రశాంత కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఊహించని దుష్పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మాటలు నమ్మి అందులో పెట్టుబడి పెట్టకండి. అనర్థాలు కొని తెచ్చుకోకండి. నూతన వ్యాపారం కూడా మంచిది కాదు. విదేశీయాన యోగం కూడా అనుకూలంగా లేదు. లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో అడుగుపెట్టిన కొద్ది సమయానికి తిరుగు ప్రయాణం కావాల్సినటువంటి దురవస్థ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ రాశి వారు శని కేతువుల యొక్క అష్టోత్తర నామాన్ని తప్పకుండా పారాయణ చేయడం అనుకూలవంతమైనటువంటి శుభస్థితి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడటం లేదు. పోటీ పరీక్షల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తికర ఫలితాలు అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్లో కూడా బ్యాక్ లాగ్స్ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క అనవసర తప్పిదాల వల్ల సంవత్సరం పాటు మీ యొక్క విద్యా సంవత్సరం నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఆచితూచి వివరించండి. లేనిపోని విషయాలు తలదూర్చకండి. అనవసర వ్యక్తుల మధ్య మీ సొంత విషయాల్ని
కుటుంబపర విషయాల్ని సొంత సమాచారాన్ని బయటికి వెల్లడించకపోవడం మంచిది. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. పెద్దవాళ్ళతో ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలవంతమైనటువంటి శుభస్థితి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 1 గంట మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సంతాన విషయాల్లో అనుకూలతలు, శుభకరమైనటువంటి వివాహాది చర్చల్లో లాభాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవడము, రాజకీయ నాయకులకి అనుకూలవంత శుభస్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, నూతనమైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేసేటువంటి అవకాశము, సంపూర్ణ ఆరోగ్యము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. నూతన గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు, లేదా గృహాలు కొనుగోలు చేయడము, లేదా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి శుభస్థితి వీరికి చాలా బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశ విదేశాల ప్రయాణాలు కూడా సానుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి సదవకాశము, ఇంతకుముందున్నటువంటి రుణాలన్నీ కూడా మీకు రావడము, మీరు ఇచ్చేటువంటి రుణాలన్నీ కూడా తీర్చేసుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలమైన ప్రతి పనిని కూడా అనుకూలంగా మలుచుకుంటారు. పెద్దల మన్ననలు పొందుతారు. పై అధికారులను ఒత్తిడిని అధిగమించి అందరి చేత కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కలిసి చెక్కాలంగా చెప్పబడుతోంది. ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైన శుభపరిణామాలు, బంధుమిత్రుల సమాగమము, నూతనమైనటువంటి బహుమానాన్ని కొనుగోలు చేయడము, లేదా బహుమానాన్ని అందుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారు బంధుమిత్ర సమాగమము, విందు వినోదాలలో పాల్గొనడము, అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య స్థితిని పెంపొందించుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:36 నుంచి 2:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. గృహానికి సంబంధించిన విషయంలో అనుకూలతలు, మాతృ సంబంధ వర్గీయుల నుంచి అత్యుత్సాహవంతమైనటువంటి శుభ పరిణామాలు, నూతన సంతాన విషయంలో శుభవార్తలమైనటువంటి అవకాశము, గృహాన్ని కొనుగోలు చేయడము, లేదా గృహాన్ని అమ్మకం ద్వారా ఆర్థిక లాభాన్ని పొందడము, కన్స్ట్రక్షన్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, భోజనము అనగా హోటల్ బిజినెస్ వారికి, వస్త్రాల వ్యాపారస్తులకి, వెదురు మరియు ఇనుము సంబంధమైన గ్యాస్ సంబంధమైనటువంటి వ్యాపారం చేసే వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొంతకాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని అనుకోని కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటారు. ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉంటున్నాయి. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతి పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడము, దేశ విదేశాల ప్రయాణము సానుకూలవంతమైనటువంటి అనేక శుభ ప్రయోజనాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. వీరికి ఈరోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.